హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ బ్యాగ్ ఛానల్ మనం మహాభారతం రామాయణం లాంటి గ్రంథాలను చదివేటప్పుడు మన దృష్టి హీరోస్ మరియు విలన్స్ పైన మాత్రమే పెడతాం కానీ ఆ చుట్టుపక్కల ఉండే సైడ్ క్యారెక్టర్స్ మాత్రం లెక్క చేయం ఎందుకంటే వీళ్ళంతా హీరో విలన్ అంటే మంచి చెడుల మధ్య ఉండే గ్రే ఏరియాలో అంటే నేడలో ఉండిపోతారు దానివల్ల ఎంత శక్తివంతులైనప్పటికీ మెయిన్ క్యారెక్టర్స్కి సపోర్ట్ చేసే ఒక సైడ్ క్యారెక్టర్గానే మనం దృష్టిలో చూస్తాం ఈ విభాగానికి చెందిన వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వాడు ఇంద్రజిత్తు లేదా మేఘనాథుడు మేఘనాథుని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది రావణుడు ఎంత గొప్పవాడు విద్యావంతుడైనప్పటికీ వీటన్నింటినీ మించిన అహంకారి చరిత్ర చెప్తున్న కథనాల ప్రకారం అహంకారులందరికీ తమ కొడుకు ప్రపంచంలోనే అత్యంత గొప్పవాడు శక్తివంతుడు కావాలనే బలమైన కోరిక ఉంటుందట అలాగే రావణుడు కూడా కోరుకున్నాడు హిందూ పురాణాల ప్రకారం వ్యక్తి జన్మించేటప్పుడు గ్రహాలు ఉండే స్థితి ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయిస్తుంది దీనికోసం రావణుడు గ్రహాలన్నింటినీ తన బిడ్డ జన్మించేటప్పుడు సరైన స్థితిలో ఉండమని బెదిరించాడట రావణ్ణ కోపానికి భయపడిన గ్రహాలు అలాగే ఇంద్రజిత్ పుట్టుక సమయంలో సరైన స్థితి దిక్కుల్లో శుభప్రదమైన జన్మను ఫ్యాక్ట్ ప్రసాదించాయటూ మేఘనాథునికి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మండోదరిదేవి ప్రసవం జరిగిన తర్వాత తన బిడ్డ మొదటి ఏడుపు అతి భీకరంగా ఉరుములు ఉరిమినట్టు ఉండటాన్ని గమనించి ఆమె మేఘనాథుడు అనే నామకరణం చేసింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మేఘనాథుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని దగ్గర యుద్ధ విద్యలను అభ్యసించాడు మేఘనాథునికి శుక్రాచార్యుడు అస్త్రశస్త్ర విద్యలతో పాటు ఆ కాలంలో అతి కొద్ది మంది మాత్రమే తెలిసిన అంటే చేతబడి మరియు మ్యాజిక్ను కూడా నేర్పించాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మేఘనాథుడు స్వర్గాన్ని గెలిచాడు అది ఎలా అంటే అప్పట్లో దేవుళ్ళకి రాక్షసులకి నిత్యం యుద్ధాలు జరుగుతూ ఉండేవి అటువంటి ఒక యుద్ధంలో రాక్షసుల తరపున రావణుడు మరియు మేఘనాథుడు పాల్గొన్నారు ఆ యుద్ధ సమయంలో ఇంద్రుడు రావణుడు యుద్ధం చేస్తుంటే రావణుడు వెనుకబడిపోతాడు ఇది మేఘనాథుడు చూసి ఇంద్రునితో యుద్ధం చేసి అతన్ని ఓడించి తన రథానికి కట్టేసి భూలోకానికి తీసుకెళ్లిపోతాడు ఇంద్రుని గెలవటం వల్ల మేఘనాథునికి ఇంద్రజిత్ అనే పేరు కూడా వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ విషయం బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని ఇంద్రజిత్ ఇంద్రుని చంపేస్తే దేవతలకు రాజు ఉండడని అన్ని లోకాలు భయపడి భంగపడతాయని భయపడి మేఘనాథుని దగ్గరికి వెళ్ళి ఇంద్రుని విడిచిపెట్టమని అడిగి ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏంటంటే యుద్ధంలో వాటమి లేకుండా వరం ఇస్తాడు కానీ ఒక కండిషన్తో ఇస్తాడు ఆ వరాన్ని అదేంటంటే యుద్ధానికి వెళ్లే ముందు అక్కడ ప్రత్యాంగరి అమ్మవారికి యజ్ఞం చేసుకునే లేదంటే నీవు ఈ వరాన్ని ఆ యుద్ధంలో వినియోగించలేవు అని చెప్తాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ యుద్ధంలో ఇంద్రజిత్తు ఒంటి చేత్తో వానర సైన్యాన్ని అదుపు చేస్తాడు అలాగే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి భూమిపై అత్యంత శక్తివంతుడైన హనుమను కూడా ఓడించాడని చరిత్ర చెప్తోంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇంద్రజిత్తు తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన బ్రహ్మాండాస్త్రాన్ని ప్రయోగించడంతో రాముడు లక్ష్మణ్తో పాటు డెబ్బై శాతం వానర సైన్యం కూడా మోర్చతో స్పృహ కోల్పోయారు దీని నుంచి కాపాడడానికే హనుమ సంజీవని పర్వతాన్ని పెక్కిలించిన విషయం మనందరికీ తెలిసిందే ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇంద్రజిత్తు నిజానికి లక్ష్మణుని యుద్ధంలో రెండుసార్లు ఓడించాడు మొదట నాగపాస అస్త్ర ప్రయోగంతో పాముల మధ్యలో లక్ష్మణుడు ఇరుక్కుపోతాడు అప్పుడు గరుడ పక్షి అతన్న సర్పాల నుంచి రక్షిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఇంద్రజిత్తు తర్వాత రోజు బ్రహ్మాస్త ప్రయోగం ద్వారా కూడా రామలక్ష్మణులు తప్పించుకున్నారని తెలుసుకుని తన మ్యాజిక్ శక్తులను ఉపయోగించి ఒక డూప్లికేట్ సీతాదేవిని తయారు చేసి ఆమెను వానర సైన్యం ముందరే హతమార్చినట్లు భ్రమ కల్పిస్తాడు ఇదంతా నిజమని నమ్మిన వానర సైన్యం మానసికంగా కృంగిపోతుంది ఇంతటి శక్తివంతుడైన ఇంద్రచిత్తు కూడా చెడు వైపు నిలబడి ఓటమికి గురికాక తప్పలేదు కాబట్టి మనం ఎంత శక్తివంతం అన్నది ఇంపార్టెంట్ కాదు ఇటువైపు నిలబడ్డామన్నదే ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి